అక్రమ మార్గంలో గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒడిశా నుండి బస్సులో హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వారావు తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఒడిశాకు చెందిన ఒక మహిళతో పాటు ఐదుగురు నిందితులు 103 కేజీల గంజాయిని బస్సులో తరలిస్తూ ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. నిందితులను విచారించినప్పుడు గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారని ఎస్పీ తెలిపారు. నిన్న నైట్ ఎర్లీ అవర్స్లో చెక్ పోస్ట్ పెట్టుకొని తేతపల్లి బిఎస్ లిమిట్స్లో మాకు సమాచారం వచ్చింది, ఇలా గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి. ఆ సమాచారం మేరకు మేము ఒక చెక్ పోస్ట్ పెట్టుకొని తనిఖీ చేస్తున్నప్పుడు మాకు ఒక 5 మెంబర్స్ మగవాళ్ళు, అట్లాగే ఒక ఫీమేల్ అఫెండర్, వీళ్ళు టోటల్ 103 కేజీస్ గాంజా వీళ్ళు ఒరిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఒక అక్యూజ్డ్ మాత్రం జీవన్ సింగ్ యాదవ్, ఇతను మధ్యప్రదేశ్ నేటివ్. ఈయన కూడా గాంజా ఈ ఒడిశాలో ప్రొక్యూర్ చేసుకొని హైదరాబాద్లో సప్లై చేస్తాడు. సో వీళ్ళంతా కూడా 6 మంది. ఒక వినయ్, ఇతను జగ్దల్పూర్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్లో ఉంటాడు, ఆయన దగ్గర పర్చేస్ చేసుకొని. ఇంకొక అతను వివేక్ అనే అతను, ఈయన హైదరాబాద్లో ఉంటాడు, ఇతనికి సప్లై చేస్తారు. నిన్న నైట్ ఎర్లీ అవర్స్లో చెక్ పోస్ట్ పెట్టుకొని తేతపల్లి బిఎస్ లిమిట్స్లో మాకు సమాచారం వచ్చింది, ఇలా గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి. ఆ సమాచారం మేరకు మేము ఒక చెక్ పోస్ట్ పెట్టుకొని